గత 10 రోజులుగా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఇక్కడ ఉన్న బార్ అసోసియేషన్ మెంబర్స్ అయితేనే న్యాయవాదులు అయితేనే ఇక్కడ మన టౌట్ల దగ్గర ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బడ్జెట్ పై కూడా పూర్తి వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆల్రెడీ వామపక్షాలు రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చడం జరిగింది. అయినప్పటికీ ఇంత జరుగుతున్నప్పటికీ హైకోర్టుకు సంబంధించి రాయలసీమలో ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంపై ఈ మన ఎంపీలు అయితేనేమి రాష్ట్ర సభ్యులు ఎలాంటి ఊసి ఎత్తడం లేదని ప్రస్తావన ఉందండి. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు సార్తో తెలుసుకున్నామండి. సార్ చెప్పండి సార్, ఈరోజు మన పార్లమెంట్ లో మన నాయకులు అయితేనేమి ఎలాంటి హైకోర్టు సంబంధించిన ఎలాంటి విషయంపై వాళ్ళు స్పందించకపోవడం మీరేమనుకుంటున్నారు? ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు దీనికి మన న్యాయవాదులందరూ రాయలసీమలో పెద్ద ఎత్తున నిరసన ప్రోగ్రాం చేపట్టినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారే స్వయాన మా ప్రతినిధులు అక్కడికి వెళితే, రాయలసీమ ప్రతినిధులు న్యాయవాదుల తరఫున వెళితే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆయన ఎక్కడో బయటకు వెళ్ళి వెళ్లేటప్పుడు కారిడార్లు కలవాలంటేనే కొంతమంది ఆయన సూచనలు ఇవ్వడం, బయటకు వెళ్ళి కలిసినప్పుడు అంతా జరిగిపోయింది, ఇప్పుడు ఇంకెందుకు చేస్తున్నారు మీరు ఇదంతా అని ఆయన నెగ్లెక్ట్ గా మాట్లాడడం జరుగుతుంది. అంతా ఏం జరిగిపోయింది, అసలు టెంపరీ విభజన చట్టంలో టెంపరీ హైకోర్టు అనేది ఎక్కడా లేదు. ఇంకా 10 ఏళ్ళు అంటే ఇంకా 6 ఏళ్ళు హైదరాబాద్ లో మనం హైకోర్టు పెట్టుకుంటే వెసులుబాటు ఉంది విభజన చట్టంలో. కానీ ఇంత హడావుడిగా హుటావుటిన ఎటువంటి రెగ్యులర్ పర్మనెంట్ స్ట్రక్చర్స్ లేకుండా కన్స్ట్రక్ట్ చేయకుండా టెంపరీ హైకోర్టు నుండి షిఫ్ట్ చేయడానికి అవసరం ఏమొచ్చింది. కాబట్టి శ్రీపాగ గోడంబారి ప్రకారం ఆంధ్ర రాష్ట్రం ముందు తమిళనాడు నుండి విడిపోయే ముందు ఆ రాష్ట్రం నలుమూలా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు జరిగినప్పుడు అక్కడ శ్రీపాగ గోడంబడికలో అన్ని కులంకషంగా నిర్ణయించడం జరిగింది. అప్పుడు ఒక ఉడంబడిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నీళ్ళ విషయం అయితే కానీ, హైకోర్టు విషయం అయితే కానీ, రాజధాని విషయం అయితే కానీ, ఒక ఏది రాయలసీమ వాసులే ముందే కొనుక్కోవాలనే ఆ అగ్రిమెంట్ లో ఉంది. కానీ ఆ రోజు రాజధాని కొనుక్కోవడం జరిగింది రాయలసీమ వాసులు. రాజధాని తర్వాత తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రము రెండో కలిపి వాషాపయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు తెలుగు మాట్లాడే ప్రతి వ్యక్తి ఒక రాష్ట్రంలో ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్ రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రము కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడింది. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ విడిపోవడం వల్ల మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం ముందు 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏ భౌగోళిక స్వరూపం ఉందో అదే భౌగోళిక స్వరూపము ఇప్పుడు 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాంతము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గా ఉంది. కాబట్టి అప్పటికి ఇప్పటికి భౌగోళికంగా ఒకే విధంగా ఉంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అమరావతిలో అధికారాన్ని మొత్తం అక్కడే కేంద్రీకరించడం జరుగుతుంది. ఆ రాజధాని కర్నూలులో ఉండాల్సింది. సరే, రాజధాని అమరావతిలో ఎలాగో పెట్టేశారు, కనీసం హైకోర్టు అయినా రాయలసీమకు పెట్టాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఒక ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేయడం వల్ల హైదరాబాద్ ను తెలంగాణ నుండి మనం విడిపోవడం వల్ల హైదరాబాద్ లో కేంద్రీకృతం కావడం వల్ల అభివృద్ధి ఈ రోజు మనకి రాయలసీమ వాసులకి సమస్య వచ్చింది. మళ్ళీ అదే పునరావృతం చేస్తున్నారు ఈ ప్రస్తుత ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి చర్యలు లేకుండా ఇప్పుడు ఏదైతే టెంపరీ హైకోర్టు షిఫ్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందో దాన్ని వెంటనే ఆపాలి. రాయలసీమలో వెంటనే హైకోర్టును ఏర్పాటు చేయాలని ముఖ్యమైన ఒక కనీస ధర్మం ప్రభుత్వం ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం, ఈ ప్రాంతం అనుకుబాటు కోసం ఒక రైల్వే జోన్ లేదు, ఏ అభివృద్ధి కార్యక్రమం ఇక్కడ లేదు. కాబట్టి ఇందుకు ఈ విషయమై హైకోర్టును వెంటనే ఇక్కడ రాయలసీమలో ఏర్పాటు చేయాలని ఏ జిల్లాలో అయినా రాయలసీమలో మేము న్యాయవాదులు 4 జిల్లాల నుండి రాయలసీమ 4 జిల్లాలు మరియు నెల్లూరు జిల్లాల నుండి కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు రాష్ట్ర బంధుకు సంబంధించి వామపక్షాల వారు పిలుపులు ఇవ్వడం జరిగింది. సార్, దీనికి సంబంధించి ఒక్కరోజులోనే రాష్ట్ర బంధు ఏర్పాటు చేసిన తర్వాత కూడా మనకి మార్పు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అవకాశాలు కర్నీకి డిమాండ్ జో హే ఏ డిమాండ్ తో ఇక అలామతి హే అసల్ డిమాండ్ ఏ కే ఇస్ ఇలాఖే మే 1/3 డెవలప్మెంట్ యహా హోనా చాహియే, హర్ తరహ కే ఇండస్ట్రీస్ యహా ఎస్టాబ్లిష్ హోనా చాహియే, ఔర్ ఉసీ తరహ జితనే భీ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ హై గవర్నమెంట్ కే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ వో పూరా కా జో హై ఉన్ పూరే ఇలాఖా వో భీ జితనే భీ డిమాండ్ దేనే డిపార్ట్మెంట్స్ హై వో పూరే 1/3 డిపార్ట్మెంట్స్ ఇధర్ ఎస్టాబ్లిష్ హోనా హై. యే జబ్ యే జిలే జో హై ఇలాఖా జబ్ మిల్ రహా థా ఓస్తా ఇలాఖోన్ సే తో ఉస్ వక్త్ యే జో హై ఏక్ తరహ కా జో హై ఏక్ క్యా కహతే హై ఏక్ అగ్రిమెంట్ హువా థా. తో ఉస్ అగ్రిమెంట్ కే ముతాబిక్ యహా జో హై జో భీ డెవలప్మెంట్ హోగా యహా భీ జో హై హోనా చాహియే, ఉసీ కే వాస్తే హమ్ లోగ్ కర్ రహే హై, సిర్ఫ్ హైకోర్ట్ కే లియే నహీ కర్ రహే హై. యహా జో హై కృష్ణా నదీ కా పూరా ఉత్తర పానీ హమారే లియే చాహియే ఔర్ 1/3 డెవలప్మెంట్ యహా చాహియే, 1/3 జితనే భీ ఫండ్స్ హై యహా ఖర్చా హోనా చాహియే. తో బస్ యే డిమాండ్ హై హైకోర్ట్ తో జో హై
सिर्फ अलामती है, क्योंकि हाईकोर्ट जो है उस वक्त पे बहुत क्लियर से बातचीत हुई थी कि यहाँ जो है हाईकोर्ट या नहीं तो राजधानी, अगर कैपिटल सिटी तो यहाँ होना चाहिए या नहीं तो हाईकोर्ट तो होना चाहिए। तो इसीलिए उस जमाने में जो बातचीत हुई थी तो हाईकोर्ट के बारे में, तो हाईकोर्ट जो है यहाँ पहले इधर एस्टैब्लिश करो और उसके बाद जितना भी फंड है उसमें 1/3 यहाँ होना चाहिए। उसी लिए ये जो है हमारी मांग है, ये एक दिन में होने वाली नहीं है, हम इसको छोड़ने वाले नहीं है। संबंधी ఎలాంటి మార్పు రాదని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారండి, हमारी తెలుగు వాళ్ళక సంస్కార హై జోడ్నా తోడ్నే కి లియే ఫిర్ బి చీఫ్ మినిస్టర్ హమారా చీఫ్ మినిస్టర్ అపనే చిత్తూర్ అయినా రాయలసీమ కే సంబంధి హై ఫిర్ బి తోడ్నే కి బహుత్ కామ్ కర్ రహే ఏక్ అత్నా కామ్ హై ఏక్ హి తరఫ్ హి सारी संपत्ति इकट्ठा जमा करना है, ये राष्ट्र की उचित रीति नहीं, इसलिए हम हमारी न्याय के लिए हमें निराहार दीक्षा वगैरह वगैरह कार्य कर रहे हैं और यह कार्यक्रम अभी आगे में बढ़ती जा रहे है। समाज में जो भी समस्या है ना, ऑल वर्क ऑल यूनियंस को हम इकट्ठा कर रहे है। आगे दिनों में इस मूवमेंट विल भी आगे आगे बड़े हो रहे और गवर्नमेंट भी सामने आना है, सामने उतर कर आकर हमको हामी देना और यहाँ रायलसीमा में जो भी प्लेस है, रायलसीमा में जो भी प्लेस में हाईकोर्ट और इसके अनुबंधित अपलेट कोर्ट्स, इनकम टैक्स और सेल्स टैक्स और कंपनी लॉ वगैरह वगैरह स्थापित करने के लिए जरूर गवर्नमेंट यहाँ आ चुके हैं, आ चुके मार्ग में है। तो इसलिए हमारा ये भी आपकी हमारा आपकी सहयोग भी मांग रहे, तो भी आपको मदद दो, इस हर दिन यहाँ प्रोग्राम चालू हो रहा है। थैंक यू भैया।